కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల వారితో ఆటలాడుకుంటోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తున్నారని ఆరోపించారు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా రాకుండానే గురునానక్ శ్రీనిధి కాలేజీలో 4000 మందికి అడ్మిషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందన్నారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కాలేజీ రెండు విద్యా సంస్థలు గురునానక్ శ్రీనిధి వీళ్ళ నిర్లక్ష్యం వలన దాదాపు 4000 మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొదటి నుంచి కూడా విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ కాలేజీ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలి వీటిని రద్దు చేయాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఆందోళన చేస్తున్నది విద్యార్థి పరిషత్ ఒక రాజకీయ పార్టీ కాదు అది వాళ్ళు సామరస్యంగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు 4000 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది వాళ్ళని కాపాడండి ఈ కాలేజీ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి సామరస్యంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు మొన్న గతంలో లాఠీచార్జ్ చేశారు నాన్ బిల్లబుల్ కేసు పెట్టిన స్టూడెంట్స్ మీద అరే స్టూడెంట్స్కి ఇష్యూ వచ్చినప్పుడు స్టూడెంట్స్ కొట్లాడితే సమస్యను గుర్తించాలి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి చర్చలు జరపాలి కానీ జరుగుతుంది అన్యాయం అని తెలిసి కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఎట్లయితే వీళ్ళు పాలకులు ఎట్లయితే ఫాల్తు ప్రభుత్వం ఇది 4000 మంది విద్యార్థులు నాశనం అయిపోయిన వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది పేరెంట్స్ ఏడుస్తున్నారు ఒక స్టేట్ సెక్రటరీ జాన్సీ అని అమ్మాయి ఆమె రాడికల్ ఆమె నక్సలైట్ ఆమె టెర్రరిస్ట్ ఆమె లోపలిసుకుపోయి కొట్టాల్సిన అవసరం థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీస్ యంత్రాంగానికి హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఆందోళన చేయడానికి వేర్రు ఇంకా ఆందోళన స్టార్ట్ కాలే పోలీసులు టార్గెట్ వేసారు ఆ కార్యకర్తను జాన్సీని టార్గెట్ వేసి ఎత్తుకపోయారు ఎత్తుకపోయి పోలీసులకు కొడుతున్నారు ఇవాళ అక్కడిక్కడ ఆఫీసులు వచ్చారు ముఖ్యమంత్రి కుమ్మహాసి ఆఫీసులు వచ్చారు వాళ్ళకు నక్సల్ వేసినాయి కాదు వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చి బాంబులు వేసినాయి కాదు వాళ్ళకి కాల్సింది పైసలు కావాలి ముఖ్యమంత్రి కొమ్ము కావాలి వాళ్ళ ప్రమోషన్ కావాలి పోస్టులు కావాలి అటువంటి పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు ఈవినింగ్ 8 వరకు మొత్తము కార్యకర్తలందరూ కూడా జాన్సీ కేడమైందని చెప్పి వెతుకుతుంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆర్గనైజేషన్ పెద్దలకు సమాచారం ఇవ్వకుండా సాయంత్రం 8 గంటల వరకు కొట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి 8 గంటలకు వదిలిపెడితే ఇది లా అండ్ ఆర్డర్ కాపాడడం ఇది ఇలా డీజీపీ గారు స్పందించాలి ఎవరైతే అమ్మాయి మీద అసభ్యంగా ఇష్టపడుతూ మాట్లాడాడో ఆ ఏసీపీ మీద యాక్షన్ తీసుకోవాలి ఆమె థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వాళ్ళని కూడా వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేకుంటే ఏ రకంగా న్యాయపరంగా పోరాటం చేయాలి తప్పకుండా బీసీ కమిషన్కి ఇస్తాము మహిళా కమిషన్కి ఇస్తారు ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాము అంటే వెంటనే డీజీపీ స్పందించాలి ఇది మామూలు విషయం కాదు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే కూడా లేదు నీకు ఇంత గుర్తింపు వచ్చిందంటే నువ్వు ఎమ్మెల్యే అయినావు అంటే ఆ మహానుభావుడి రాజ్యాంగం వలనే ఆయన పెట్టిన భిక్ష వలనే అది గుర్తుంచుకో 100 కేసీఆర్ 30 దండ కేసీఆర్ కుటుంబం 30 దండ అయితే పద్ధతి తిరిగి పడతారు రోడ్ల మీరు కించుకొడతారు దళితుల కించపరిచే స్థాయికి దిగజారినంటే ఇవాళ రాజకీయాలు ఏ విధంగా దిగజారుతున్నాయో ఒక్కసారి ఆలోచించాలి ఏం చేయాలి ఎస్ఎస్టీ కేసు ఎదుపెట్టదు తీసుకపోయిన నాన్ బెల్లపు కేసులు ఎదువేయరు